వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ రాజముద్ర, సంబరాలు జరుపుకుంటున్న ఉత్తరాంధ్ర వైసీపీ శ్రేణులు. రాజధానిగా అవతరించిన విశాఖ, పెరగనున్న భూముల ధరలు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి, 11177కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 91 మంది మృతి. పరిపాలక రాజధాని విశాఖను స్వాగతించిన నగర బీజేపీ, టీడీపీ హర్షం వ్యక్తం చేసిన నేతలు. మూడు రాజధానుల అంశంలో చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే అమర్ ధ్వజం, ఇకనైనా బాబు తీరు మార్చుకోవాలంటూ హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖను పరిపాలక రాజధానిగా గవర్నర్ ఆమోదముద్ర వేయడం పట్ల విశాఖ వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు ఆధ్వర్యంలో స్థానిక 55వ వార్డులో డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాటి చెట్లపాలెంలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులు అవసరమన్నారు. ముఖ్యమంత్రి జగన్ సాహసోపేత నిర్ణయాన్ని అభినందించారు. ఈరోజు మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావటం, అందులో ఉత్తరాంధ్రానికి ఒక ముఖద్వారంగా ఉన్నటువంటి విశాఖపట్నం నగరానికి పరిపాలనా రాజధాని కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, అదేవిధంగా ఎప్పటి నుంచో గతంలో కూడా కర్నూలు హైకోర్టు ఉండటం మన అందరికీ తెలిసిన విషయమే. కర్నూలుని నాయ రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించడం, దానికి ఈరోజు గవర్నర్ గారు ఆమోదం చెప్పడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసుతో, సంకల్ప బలంతో, పూర్తిగా సంపూర్ణమైన విశ్వాసంతో ప్రజలకు సేవ చేయాలి, మానవ సేవే మాధవ సేవ అని నాడుని గుర్తు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని ఆహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆయన సంకల్ప బలం నెరవేరుతుంది. ఈ విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయటం ద్వారా విశాఖపట్నానికి అన్ని హంగులు కూడా ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక గ్రోత్ ఇంజిన్లా ఈరోజు విశాఖపట్నం రాజధాని చేయటం వల్ల పనిచేస్తుంది. స్థానికంగా ఉన్న యువతతో పాటు రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉపాధి కల్పించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికీ నగరానికి ఒక స్టేటస్ ఉంది. అదేవిధంగా రాజధాని నిర్మాణానికి కూడా పెద్ద ఎత్తున నిధులు, మన రాష్ట్ర పరిస్థితులను బట్టి నిధులు కూడా పెట్టాల్సిన అవసరం లేకుండానే రాజధాని నగరానికి కావాల్సిన అన్ని హంగులు విశాఖపట్నం నగరానికి ఉన్నాయి. జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెరుగుదల, తగ్గుదలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువను పెంచాలని ఆదేశించింది. జిల్లాలో భూముల విలువ మరోమారు పెరగనుంది. 5 నుంచి 50% మేర పెంచేందుకు అధికారులు ప్రతిపాదించారు. భీమిలిలో వ్యవసాయ భూముల విలువ 50% వరకు, అలాగే ముడసర్ల ఓ ప్రాంతంలో 27% మేర పెరగనున్నాయి. ఇప్పటికే ఈ వివరాలను వెబ్సైట్లో ఉంచారు. దీనిపై వారం రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి 10వ తేదీ నుంచి కొత్త ధరలు అమలు చేయనుంది. ఏటా ఆగస్టులో భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరణ సర్వసాధారణం. పేరుకు సవరణే అయినా ధరలు పెంచడం షరా మామూలే. గత ఏడాది 10% వరకు పెంచారు. కాగా విశాఖ పరిపాలనా రాజధాని అవుతున్న నేపథ్యంలో భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో కరోనా స్పీడ్ తగ్గడం లేదు. రోజు 100ల సంఖ్యలో కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తన ఉధృతిని పెంచి మరణ మృదంగం మోగిస్తూ జనాలను గజగజ వణికిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 983 కొత్త కేసులను నమోదు చేసి మొత్తం కేసుల సంఖ్యను 11177కు చేర్చింది. చికిత్స పొందుతూ మరో 6 మృతి చెందారు. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 91కి పెరిగింది. జిల్లాలో కరోనా చేప కింద నీరులా విస్తరిస్తోంది.
నగరం, మైదానం, మన్యం తేడా లేకుండా అన్ని ప్రాంతాలను చుట్టేస్తోంది. కోరలు చాస్తూ కరాళ నృత్యం చేస్తోంది. పంజా విసురుతూ ప్రజలపై విరుచుకుపడుతోంది. పలువురిని వ్యాధి బారిన పడేయడంతో పాటు కొందరిని బలిగొంటుంది. దీంతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది. 24 గంటల వ్యవధిలో 983 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11177కు చేరింది. చికిత్స పొందుతూ మరో 6 మృతి చెందారు. దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 91కి చేరింది. కేసుల నమోదు, మృతుల సంఖ్య ఆగకపోవడంతో ప్రజలు, అధికారులు హడలిపోతున్నారు. ఆరిలోవలో 51, అనకాపల్లిలో 38, సాగర్ నగర్లో 26, మాధవధారలో 13, యలమంచిలలో 7 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్కు అడ్డుకట్ట వేయడం ప్రజల చేతుల్లోనే ఉంది. నివారణ ఒక్కటే మార్గం. ప్రజలు అనవసర భయాన్ని వీడి స్వీయ రక్షణ చర్యలు పాటిస్తేనే కరోనా రక్కసిని తరిమి కొట్టగలం. విశాఖను పరిపాలనా రాజధానిగా స్వాగతిస్తున్నానని బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని గతంలోనే బీజేపీ పార్టీ స్టాండ్ తెలిపామని గుర్తు చేశారు. అయితే అమరావతి ప్రాంత రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. విశాఖలో భూ కబ్జాలపై అద్దెలు పెరిగిపోతాయి అనే ఇక్కడ ప్రజల భయాందోళనకు ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు. పార్టీ స్టాండ్ ఏంటంటే, ఒకటి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాలలో, అంటే ముఖ్యంగా ఈ క్యాపిటల్స్ విషయంలో జోక్యం అనేది ఉండదు, అది క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. అట్లాగే బీజేపీ ఏదైతే అమరావతి రైతులు ఇదివరకు ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి రైతులు ల్యాండ్స్ అన్నీ ఇవ్వటం జరిగింది, 33,000 ఎకరము. సో వారు ఆ రైతులందరికీ కూడా న్యాయం చేయాలి అనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్, అట్లాగే జనసేన డిమాండ్ కూడా అదే. ముఖ్యంగా అమరావతి రైతులు ఏ విధమైన బాధ పడకుండా చూడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అట్లాగే కొన్ని విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఒక పేరు పెట్టారు, పెద్ద పేరు క్యాపిటల్ అనేది. హైకోర్టు మారినంత మాత్రాన అది క్యాపిటల్ అనటం అనేది అంత అప్రోప్రియేట్ కూడా కాదు. బట్ ఏదైనా హైకోర్టు కర్నూలుకు తీసుకుని వెళ్తే తీసుకుని వెళ్ళాలి అనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ కూడా ఉంది మాకు, రాయలసీమలో క్యాపిటల్ పెట్టాలనేది. సో అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ క్యాపిటల్ పెడతామన్నప్పుడు బీజేపీ దే విల్ సపోర్ట్ ఫర్ దాట్. రాజధాని నిర్మాణానికి 100,00,000 ఖర్చు అవుతుందని గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం తన గొప్పలకు నిదర్శనమని, అమరావతిని భ్రమరావతిగా మార్చాడని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఒక్క సెంటు ప్రైవేటు భూమి తీసుకోకుండా కేవలం 5,000 కోట్లతో విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు. 3 రాజధానుల నిర్ణయం వలన భారతదేశంలోనే ఉన్నత రాష్ట్రంగా నవ్యాంధ్ర కాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 3 రాజధానులు ఆమోదించి చంద్రబాబు తన పాపాలని కడుక్కోవాలని హితవు పలికారు. పాలనా వికేంద్రీకరణ బిల్లుపై గవర్నర్ ఆమోదిస్తే చంద్రబాబు న్యాయస్థానానికి వెళతాననడం విడ్డూరంగా ఉందన్నారు. గవర్నర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ఆయన ఆమోద ముద్ర వేసినప్పుడు వేసేటువంటి క్రమంలోనే సహజంగా అన్ని రకాలైనటువంటి న్యాయ నిపుణుల తాలూకు సలహాలు, తీసుకోవాల్సినటువంటి చర్యలు, దానికి ఎదురొచ్చేటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు అన్ని పరిగణలో తీసుకుని ఒక నిర్ణయాన్ని గవర్నర్ గారు తీసుకుంటారు. సహజంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాటలు కానీ, వారి తాలూకు వర్షన్ కానీ చూసిన తర్వాత అన్యాయం జరిగినప్పుడు న్యాయస్థానాలు కానీ, న్యాయం చేసినప్పుడు న్యాయస్థానాల తాలూకు అవసరం ఉండదనేటువంటిది మా అభిప్రాయం. గత పాలకులు చెప్పినట్టుగా గతంలో ఒక నగరాన్ని, ఒక రాజధాని నిర్మాణం చేపట్టాలంటే 100,00,000 రూపాయలు అవసరం అవుతుంది అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో గత ప్రభుత్వం మాట్లాడిందే. 100,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే తప్ప ఒక రాజధాని నిర్మాణం చేపట్టలేమనేటువంటి సందర్భాల్ని అనేక పర్యాయాలు గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ విశాఖపట్నం లాంటి నగరానికి 5,000 కోట్లు 10,000 కోట్లు వెచ్చించి ఒక మెట్రో రైలు కావాల్సినటువంటి, నగరంలో ఉన్నటువంటి రోడ్లు విస్తరణ చేయడము, ఉన్నటువంటి భూమిని వినియోగించుకోవడము, ఎక్కడ కూడా ఒక సెంటు ప్రైవేట్ భూమి కూడా తీసుకోకుండా ఇక్కడ రాజధాని నిర్మాణం చేపడతాము అనేటువంటి మాట ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందర్భాలు, ఈరోజు ఇన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, ఈ ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకొని వస్తాం, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతానికి
డెబ్బై సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు వచ్చి ఈ ప్రాంతాన్ని గుర్తింపును తీసుకుని వచ్చి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పటికీ ఏనాడు కూడా ఏ పాలకుడు చేయనటువంటి ఒక కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చేస్తా ఉంటే ఈరోజు చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ప్రతిపక్షాలను చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ నిర్ణయాన్ని ఈ ఆలోచనని ఆదర్శవంతంగా తీసుకుంటున్నటువంటి దేశంలో మిగిలినటువంటి రాష్ట్రాలను చూసైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తాను చేసినటువంటి పాపాలని ఈ నిర్ణయాన్ని ఆమోదించైనా ఆ పాపాలను కడుక్కోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. విశాఖ పాలనా రాజధానిగా అవతరించడంపై నగరంలో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. అందులో భాగంగా వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బి కాంతారావు ఏయూ వైఎస్ఆర్ విగ్రహానికి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు తినిపించుకొని సందడి చేశారు. థ్యాంక్స్ టు సీఎం అంటూ తమ అధినేత పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. విశాఖ పాలనా రాజధాని కావడంతో ఈ ప్రాంతవాసుల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కాంతారావు పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఆలోచించలేదు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖపట్నం రాజధానిగా పరిపాలనా రాజధానిగా ప్రకటించి స్వతంత్ర భారతదేశంలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వలసలు నివారించడానికి మొట్టమొదటిగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించినందుకు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ విద్యార్థి భవన్, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు, పరిశోధకులు, ప్రొఫెసర్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అనాదిగా స్వాతంత్రం వచ్చింది కానీ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా చదువుకున్నటువంటి వారు, అలాగే చదువు లేనటువంటి వారు అందరూ కూడా హైదరాబాదు, ముంబై, చెన్నై ప్రపంచవ్యాప్తంగా వలస కార్మికులుగా, భవన నిర్మాణ కార్మికులుగా, వలస కూలీలుగా, భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉండే పరిస్థితులు ఇన్ని రోజులు దుర్భర పరిస్థితులు ఈరోజు దోపరించున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని అభివృద్ధి చేయాలని ప్రధాన దృఢ సంకల్పంతో ఎవరో ఆలోచించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలనా రాజధానిగా ప్రకటన జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ రాజధాని రావడం మూలంగా భవిష్యత్తులో సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, ఫార్మా కంపెనీలు కానీ, రకరకాల కంపెనీలన్నీ కూడా వచ్చి ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం 10 సంవత్సరం కూడా 10,000 మంది వివిధ డిగ్రీలు పట్టాలు చేసుకుని బయటికి వెళ్తారు. ఇలా అందరికీ ఉపాధి అవకాశాలు వస్తాయి. న్యూనెట్ పేరుతో ఐటీ హబ్ హిల్ 2లో ఉన్న తన కార్యాలయాన్ని ప్రభుత్వం అడిగితే లీజుకు ఇచ్చేందుకు సిద్ధమే అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఇప్పటికే డీజీపీ గౌతమ్ సవాంగ్ తన ఆఫీస్ ప్రాంగణాన్ని సందర్శించారని తెలిపారు. పోలీస్ డీజీ కార్యాలయం ఏర్పాటు చేస్తారని తాను భావిస్తున్నానన్నారు. ఇప్పుడు ఇదివరకు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్, అధికారులు వారు ఆ బిల్డింగ్ చూడటం జరిగింది. అక్కడ నుంచి ఇంకా మిగిలిన బిల్డింగ్స్ కూడా చూశారు. డెఫినెట్గా ప్రభుత్వానికి కావాలంటే ఇవ్వకుండా ఎందుకు ఉంటాము? డెఫినెట్గా ఇస్తాం, ప్రభుత్వము కాబట్టి. బట్ అది దానికి ఉన్న ఫెసిలిటీస్ వాళ్ళకి అది సూటబుల్లా కాదా అనేది వారు చూసుకోవాలి. పోలీస్ యంత్రాంగము, రాష్ట్ర ప్రభుత్వము అడిగినప్పుడు మనకి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తాం కూడా. పోలీస్ అధికారులు అంటే ఇది డీజీపీ గారి ఆఫీసు అని వాళ్ళు చెప్పడము, అదేమి ఫైనల్ కానీ లేకపోతే మీరు ఎంత ఏరియా అనేది ఎట్లాగా ఏమి కాదు. అది ఊరికే బేసిక్గా అన్ని చోట్ల కూడా వారు చూసుకుంటూ మా బిల్డింగ్ కూడా చూసుకున్నారు. అంతేగాని అదేమి ఫైనల్ అయిపోయినట్టు ఏమీ కాదు. మాది 3 ఏకర్స్లో ఉంది బిల్డింగ్, 3 ఏకర్స్, చాలా పార్కింగ్ ప్లేస్ అంతా ఉంది, కన్వీనియంట్గానే ఉంటుంది. పెద్దగా ఒక 15,000 SFT ఒక క్యాంటీన్ ఏరియా లాగా ఉంది, దానికి ఆఫీసులు కూడా మార్చుకోవచ్చు. ఇంకొక 60,000 ఏరియా ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ ఏరియా ఉంది. సో దానికి యాక్చువల్గా అది ఐటీ రంగానికి సూటబుల్ అయ్యేటట్టు ఐటీ కంపెనీస్ దొరకు. విప్రో అక్కడి నుంచి మా ఆఫీస్ నుంచి కొంతకాలం ఆఫీస్లో ఉంది. అట్లాగే కాండియన్ టెక్నాలజీస్ కూడా మా బిల్డింగ్లోనే కొంతకాలం వాళ్ళు ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు ఇప్పుడు మిల్లిన్ ఏమిటో. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. అందులో భాగంగా 26వ వార్డు ఎన్జీఓస్ కాలనీ వార్డు సచివాలయం వద్ద స్థానిక వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నార్త్ కన్వీనర్ కెకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వెంకటలక్ష్మితో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా జగన్ సర్కార్ పనిచేస్తోందని తెలిపారు. డబ్బులు ఇస్తా, పేరు తెలుస్తా.
మొట్టమొదటి సంతకం వృద్ధాప్య పింఛన్ల మీద పెంపు, అదేవిధంగా వృద్ధులకి పెన్షన్ ఇచ్చే వయసు గతంలో 65 సంవత్సరాలు ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 60 సంవత్సరాల నుంచి వయసు నుంచి కూడా పెన్షన్ ఇచ్చే పథకాన్ని వర్తింపు చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా వృద్ధాప్యంలో వృద్ధులకి ప్రభుత్వం తరువాత పెన్షన్ రూపంలో చేయితనివ్వడమే కాకుండా వారు ఈ పెన్షన్ తీసుకోవడానికి ఆఫీసుల చుట్టూరు తిరిగి ఇబ్బంది పడకూడదు అనే ఒక మంచి మనసుతో వార్డు వాలంటీర్ల ద్వారా ఆ పెన్షన్ని నేరుగా ఆ వృద్ధుల యొక్క ఇంటికే ప్రతి నెల కూడా 1వ తారీఖు వచ్చేనాటికి పొద్దుటి సూర్యుడు ఉదయించకుండానే పెన్షన్తో వార్డు వాలంటీర్లు ఈరోజు ఆ వృద్ధులకు అందజేయడం జరిగింది. అంతేకాకుండా కొత్తగా మరికొంతమందిని ఈరోజు పెన్షన్ వర్తింపు చేయడం, సుమారు ఈరోజు 61 లక్షలకు పైగా పెన్షన్ లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటం జరిగింది. ఆగస్టు 1వ తారీఖున నూతనంగా పెన్షన్కు అర్హత సాధించిన వారందరికీ కూడా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆ వృద్ధులందరినీ కూడా కలిసి వారికి ఆ పెన్షన్ను కానుకొని అందజేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ పింఛన్ పథకం మరియు పింఛన్ పెంపు ఈ మంత్ నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు కొత్త పెన్షన్స్ 26వ వార్డుకు సంబంధించి 102 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎంతోమంది చాలా వృద్ధులు పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఈరోజు తీసుకున్నారు. వాళ్ళ ముఖాల్లో చాలా ఆనందం చూసినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గతంలో వాళ్ళు కొంతమంది ఎక్కడికి వెళ్ళి రాయించుకోవాలో వాళ్ళకి తెలియక ఎన్నిసార్లు పెట్టినా సరే ఎలిజిబుల్ ఉన్నా సరే రాక లంచాలు ఇచ్చుకునే స్తోమత లేక అటువంటి వాళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వాలంటరీ వ్యవస్థ ద్వారా వాలంటీర్స్ అందరూ కూడా 26వ వార్డుకు సంబంధించి ప్రతి వాలంటీర్ కూడా చాలా చక్కగా చేశారు. డోర్ టు డోర్ అన్నీ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు ఈరోజు శాంక్షన్ చేయించడం జరిగింది. కొద్ది మందికి ఎవరికైనా ఆగిపోయినా సరే అవి మళ్ళీ రీవెరిఫికేషన్కి పంపించడం జరిగింది. అవి నెక్స్ట్ మంత్కి శాంక్షన్ అయ్యి వస్తాయి. ఎవరు కూడా పెన్షన్ రాని వాళ్ళు ఏమి కంగారు పడొద్దని 26వ వార్డు సంబంధించి పెన్షన్ రాకపోయినా, ఇల్లు రాకపోయినా, రేషన్ కార్డు రాకపోయినా, హెల్త్ కార్డు రాకపోయినా, ఏది రాకపోయినా మీరు కంగారు పడొద్దు. దయచేసి మీ సచివాలయం సిబ్బందిని కానీ లేదంటే నన్ను కానీ మీరు దయచేసి కాంటాక్ట్ చేస్తే మేము దగ్గరుండి చేయించబడడం జరుగుతుంది. ఏ పథకం కూడా అర్హులైన వాళ్ళకి ఎట్టి పరిస్థితులను కూడా ఇవ్వకుండా ఉండడం అనేది జరగదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఏపీలో శుక్రవారం స్వర్ణాక్షరాలతో లిఖించుకునే దినమని, పాలనా వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడం అభినందనీయమని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ ప్రాంత ప్రజలంతా జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారన్నారు. 2 సార్లు 1956లో ఒకసారి ఉమ్మడి ఏపీలో, మద్రాసుని 2014లో హైదరాబాద్ని నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అలాంటి తప్పిదం జరగకూడదని, ఏ ప్రాంత ప్రజలు నష్టపోకూడదని ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు. ఉన్నత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించబోతోందని, ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్రగా కాకుండా ఉత్తమ ఆంధ్రగా తయారవుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అనేక రకాలుగా ఇబ్బంది పడినటువంటి సందర్భాల తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి రోజుగా నిన్నటి రోజుని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానీకం తరఫున విశాఖపట్నం వాసిగా, విశాఖపట్నం నుంచి శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర ప్రజానీకం తరఫున, విశాఖపట్నం ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విశాఖపట్నం ప్రాంత ప్రజానీకం, విశాఖపట్నం ప్రాంత ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల ప్రజానీకాన్ని స్వాగతం పలుకుతా ఉంది విశాఖపట్నం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు ఉన్నటువంటి మా విశాఖపట్నం ఈ రోజు నుంచి మనందరి విశాఖపట్నంగా అవతరించినటువంటి సందర్భంలో ఇప్పటి వరకు ఎంతో మందిని స్వాగతించినటువంటి విశాఖపట్నం ఈ రోజు రాష్ట్రాన్ని స్వాగతిస్తా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా, ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ఆలోచన ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందబోతా ఉన్నాయనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
విశాఖ పాలనా రాజధానిగా అవతరించింది. దీనిపై నగర వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఏయూ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్టార్ కార్యాలయం ఆవరణలోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించింది. యూనియన్ అధ్యక్షుడు రవికుమార్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. విశాఖ పాలనా రాజధాని కావడం వల్ల ఈ ప్రాంతవాసుల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని రవికుమార్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు సెలవు దినం అయిన ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్దామని ఈ కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా గవర్నర్ గారు రాజధాని బిల్లుని ఆమోదించడం మా ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా పేరు పేరున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లా వెనకబడి ఉన్నాం మనం. ఈరోజు ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వలస కూలీలుగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఎక్కడో పని చేసుకొని ఈ కరోనా టైంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా బస్సు ఏర్పాటు చేసి అక్కడి నుంచి మళ్ళీ ఉత్తరాంధ్ర ఎవరింటికి వారికి చేర్చి ఈరోజు ఈ విశాఖ జిల్లాని రాజధాని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అనౌన్స్ చేయడం మా అందరికి కూడా హర్షదాయం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. రేపు రానున్న రోజుల్లో ఈ విశాఖ జిల్లా బంగారు బాతుగుడ్డ అవుతుంది 13 జిల్లాలకి. ఎందుకంటే ఈ విశాఖ జిల్లాలో అధిక వనరులు ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ అసోసియేషన్స్ తరఫున ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు 3 రాజధానులు చేసి రాయలసీమ ఆంధ్ర ఉత్తరాంధ్రకి 3 ఏరియాలకి న్యాయం చేశారు. అది చాలా ఆనందించదగ్గ విషయం. ఈ విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈరోజు ఆయన మడమ తిప్పకుండా ఉండి ఆయన తీసుకున్న డెసిషన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. జిల్లాలో కరోనా జూలై నెలలో కరాళ నృత్యం చేసింది. స్వైర విహారం చేసి జనాలను భయభ్రాంతులకు గురి చేసింది. నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలలోనూ భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జూలై నెలలోనే 10,277 మందికి వైరస్ సోకడంతో జనాలు భీతిల్లిపోయారు. జిల్లాలో జూలై నెలలో కరోనా కదం తొక్కింది. నగరం మైదానం మన్యం తేడా లేకుండా అంతటా విస్తరించింది. కేసులతో పాటు మరణాల సంఖ్యను పెంచి జనాలకు కంపనం కలిగించింది. జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నగరంలోని అల్లీపురం ప్రాంతంలోని మార్చి 19వ తేదీన నమోదైంది. ఆ తర్వాత 4 రోజులకే లాక్డౌన్ విధించి కఠినంగా అమలు పరచడంతో కేసులు పెద్దగా నమోదు కాలేదు. మార్చిలో 10, ఏప్రిల్లో 13, మేలో 90 కరోనా కేసులు నమోదయ్యాయి. జూన్లో లాక్డౌన్ నిబంధనలు కొంతవరకు సడలించడం, ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణికులు రావడంతో కరోనా విస్తరించేసింది. దీంతో ఆ నెలలో 787 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద మార్చి 19 నుంచి జూన్ 30 వరకు అంటే 104 రోజుల్లో 900 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్క జూలైలోనే 10,277 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం 135 రోజుల్లో 11,177 కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో జిమ్లు, పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక ప్రదర్శన వేదికలు తెరుచుకోనున్నాయి. ఈ నెలలో వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉంది. కనుక వైరస్ కట్టడికి ప్రజలు స్వీయ రక్షణా చర్యలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులు గవర్నర్ ఆమోదం పొందడం అభినందనీయమని వైసీపీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మెలగాలని కోరారు. సమానంగా అభివృద్ధి జరిగితే తప్ప గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు. ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరాధం పెడతా ఉన్నాం ప్రజలు. గతంలో విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా అలాంటి పరిస్థితి మనం చూసాం. ఎప్పుడు ఎవరికి లేని విధంగా ఆయనకి స్వాగతం పడడం జరిగింది. సో అలాంటి నిర్ణయం ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఆర్థిక స్తోమత పెరుగుతుంది, అన్ని విధాల అభివృద్ధి పెరుగుతుంది, అన్ని విధాల అభివృద్ధి జరుగుతుంది. సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కావాలన్నా ఇవాళ బెంగళూరు లేకపోతే ఢిల్లీ లేకపోతే మద్రాసు లేకపోతే ఎక్కడికో వెళ్ళాలన్న పరిస్థితి మనకు ఉండేది. రానున్న రోజులు అలాంటి పరిస్థితి ఉండదు. ముఖ్యంగా 75% లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైన నిర్ణయానికి మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గమైన ఆలోచన, అక్కడ పెయిడ్ ఆర్టిస్టులతో ఏదో కార్యక్రమాలు చేస్తూ అదేదో రాజధాని దోసుకుపోయినట్టు, అదే ఆడలను కూర్చొని పెట్టి చెప్పులతో కొట్టించుకుంటూ వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటూ
తెగ యాక్ట్ చేసేస్తున్నారు. ఆ యాక్టింగ్ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఆ యాక్టింగ్లన్నీ పోయాయి అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించాలి. మీరు 1 ఇయర్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇవరు 14 ఏళ్ళు అయింది. ఎక్కడైనా టీడీపీ టైంలో క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు క్రైమ్ రేట్ ఎంత తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడంపై పాడేరు ఎమ్మెల్యే కొట్టిగుల్లి భాగ్యలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. సిఆర్డీఏ 2014 రద్దు, వికేంద్రీకరణ, ప్రాంతీయ సమానాభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడం జగన్ సర్కార్ సాధించిన గొప్ప విజయమని ఆమె పేర్కొన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని కావడం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉన్న ఆదివాసీల అభివృద్ధికి ఆస్కారం కలిగిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఏదైతే రాష్ట్ర వికేంద్రీకరణ బిల్లు, అదేవిధంగా సిఆర్డీఏ బిల్లుని రద్దు చేసినందుకు, అదేవిధంగా ఈ వికేంద్రీకరణ బిల్లుని ఆమోదించినందుకు గౌరవ గవర్నర్ గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క వర్గంలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఈ గిరిజన ప్రాంతంలో, ఎందుకంటే విశాఖపట్నం క్యాపిటల్ వచ్చిన తర్వాత వేగవంతంగా ఈ గిరిజన ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో కూడా ఈరోజు మెరుగైన వైద్యం కోసం, అదేవిధంగా నాణ్యమైన విద్య కోసం, కనీసం రహదారులు కూడా లేనటువంటి గ్రామాలు కూడా, తాగునీటి సదుపాయం లేనటువంటి గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వేగవంతంగా మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి డెసిషన్ తీసుకున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్. పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడంపై ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం అనంతరం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు జరిగినా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని గుర్తు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో 3 ప్రాంతాల సమాన అభివృద్ధికి ఇచ్చిన మాట ప్రకారం 3 రాజధానుల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, దానికి గవర్నర్ ఆమోదించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గవర్నరు సిఆర్డీఏ బిల్లు రద్దు చేయడం, 3 రాజధానులకు ఆమోదం తెలపడం నిజంగా మా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఏనాటి నుంచో మా అందరికీ ఆవేదన ఉంటుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఎప్పుడైతే ప్రకటించారో ఆ ప్రకటనకి ఆ రోజు అందరూ కూడా మేము ఎంతో చక్కగా హర్షాలు పండుగలు చేసుకున్నటువంటి తరుణంలో తెలుగుదేశం వాళ్ళు కావాలని అడ్డుపళ్ళ వేస్తూ ఏదో రకంగా 3 రాజధానుల బిల్లు అడ్డుకుందామని ప్రయత్నం చేశారు. ఈ రోజు గవర్నర్ ఆమోదించినటువంటి తీరు టీడీపీకి గొడ్డలు పెట్టేది మాత్రం చెప్పక తప్పదు. భవిష్యత్తు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉందని, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్లతో పాటు మా 3 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, యావత్ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు ఎంతో చక్కగా హర్షాతిరేకాలు ప్రకటిస్తూ ఎంతో బాగా చేసుకుంటున్నారు పండుగ. ఈరోజు మా హృదయాల్లో ఎంతో ఆనందం ఉంది నిండుగా అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 3 రాజధానులు పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. దీనిపై 35వ వార్డు వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపున కనకారెడ్డి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ధన్యవాదాలు తెలిపారు. మిఠాయిలు పంచిపెట్టి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా 3 రాజధానుల అంశాన్ని నెరవేర్చిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపాదించిన 3 రాజధానుల బిల్లును ఈరోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఆమోదించడం చాలా ఆనందకర విషయం. ఈ ఆనందకర విషయంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క విశాఖపట్నం రాజధాని బిల్లు కోసం ఎంతో శ్రమించి, ఎంతో ఎన్నో రకాలుగా కృషి చేసి మా విశాఖపట్నాన్ని డెవలప్మెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారి కోరిక అయితే చాలా అద్భుతమైన కోరిక. ఈ కోరికలో మాకు కూడా సగ బాగుందని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క ఆనందకర విషయంలో మా యొక్క 35 వార్డులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్రపడడానికి, అలాగే గవర్నర్ గారు చిత్రపడడానికి పాలాభిషేకం చేస్తూ వార్డులో ఉన్న ప్రజలకు, కార్యకర్తలకు మిఠాలు పెంచి పండగ సంబరాలు చేసుకున్నాం. ఈ పండగ సంబరాల్లో ఈ వార్డులో ఉన్న వార్డు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని
జరిబంద్ చేసినందుకు కార్యకర్తలకు అన్ని వేళ అందుబాటులుంటూ వాళ్ళకి జీవితం రుణపడి ఉంటానని ఒక సభముఖంగా తెలియజేసుకుంటాను. విశాఖ రాజధానిగా టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ స్వాగతించడం మంచి పరిణామమే అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖను రాజధానిగా ఆమోదిస్తేనే ఇక్కడ టీడీపీ నాయకులు రాజకీయాలు చేయగలరని, లేదంటే వారి మనుగడ ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు మాటలకు వత్తాసు పలికే నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. నేను ఈ రోజే ఉదయం ఒక పత్రికలో చూశాను, నగర పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనుకుంటా గణేష్ కుమార్ గారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేస్తూ ఒక స్టేట్మెంట్ చూసా. అంటే అంతకు మించి వారికి కూడా వేరే అవకాశం కూడా లేదు. అలా మాట్లాడగలిగితే, స్వాగతించగలిగితే ఈ ప్రాంతంలో రాజకీయాలు చేయగలుగుతారు, నలుగురిలోకి వెళ్ళగలుగుతారు తప్ప ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉండాలి అని అనుకునేటువంటి వ్యక్తులు ఇంకా ఉంటే వాళ్ళ అమాయకత్వం ఇంకా ఆ పార్టీలో కొనసాగాలి. చంద్రబాబు నాయుడు తాలూకా నిర్ణయాల్ని, చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనల్ని ఇంకా సమర్థించి ఇంకా పార్టీలో ఉండదలుచుకునేటువంటి ఇంకా వ్యక్తులు ఉన్నారా అనుకుంటే వారి తాలూకు అమాయకత్వం అనేటువంటి నా అభిప్రాయం. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ రాజముద్ర, సంబరాలు జరుపుకుంటున్న ఉత్తరాంధ్ర వైసీపీ శ్రేణులు. రాజధానిగా అవతరించిన విశాఖ, పెరగనున్న భూముల ధరలు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి, 11177కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 91 మంది మృతి. పరిపాలక రాజధాని విశాఖను స్వాగతించిన నగర బీజేపీ టీడీపీ, హర్షం వ్యక్తం చేసిన నేతలు. మూడు రాజధానుల అంశంలో చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే అమర్ ధ్వజం, ఇకనైనా బాబు తీరు మార్చుకోవాలంటూ హితవు. ఎస్సీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.